హలో అండి స్వీట్ హోమ్లో మనరుషులకు స్వాగతం నేను మీ శిరీష ఈరోజు నేను మీకు మంచి వీడియోను చూపించిపోతున్నానండి ఈ వీడియో వినాయకుడి ప్రసాదము ఇంకా వినాయకుడి గురించి అనమాట నేను ఇన్ని రోజులు వీడియో అప్లోడ్ చేయలేకపోయాను పది రోజుల నుంచి కొంచెం పూజలు ఇంకా గణేష్ మండపాల దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోవడం ప్రసాదాలు చేసుకోవడంలో బిజీ అయిపోయానండి కాబట్టి నేను వీడియో పెట్టలేకపోయాను ఈరోజైతే మీ అందరికీ మంచి వీడియోని చూపించిపోతున్నానండి మీరు ఈ వీడియోని తప్పనిసరిగా చూడండి ఇవి వినాయకుడికి స్పెషల్గా తయారు చేసే అండి ఈ ఉండ్రాళ్ళు అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అన్నమాట అంత బాగుంటాయి అంత బాగా చేస్తారు టెంపుల్ వాళ్ళు చేసేది ఇది ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న వినాయకుడి గుడిలో మేము నిన్న పదో రోజు లాస్ట్ రోజు అయినా రోజున ప్రసాదం చేయించుకున్నాం అనమాట ఎంత బాగా చేశారు మరి మీరందరికీ కూడా ఆ వినాయకుడు అనుగ్రహం కలగాలని చెప్పి నేను ఈ వీడియోను అప్లోడ్ చేస్తున్నాను మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా వెళ్లకుండా ఉన్నట్లయితే కనుక ఒక్కసారి ఈ టెంపుల్ని చూసినట్లయితే మీకు చాలా ఆనందం కలుగుతుంది ఇంకా మీరు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా అవుతాయి అన్నమాట కాబట్టి నేను ఈ వీడియోని చూపించి తలుచుకున్నానండి ఇది చూడండి ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్లోనే పక్కనే ఉంటుందండి స్టేషన్ని ఆనుకునే ఉంటుంది ఈ టెంపుల్ ఇవి నవరాత్రుల మూలంగా మంచిగా డెకరేట్ చేశారు చాలా బాగా రెడీ చేశారు ఫ్లవర్స్తో ఈ టెంపుల్ని కాబట్టి నాకు చూడంగానే వీడియో తీసి తెలియని వాళ్ళందరికీ కూడా ఈ వినాయకుడి గుడి స్పెషల్గా ఎట్లా ఉంటుంది అన్నది అన్నమాట కావాలని వీడియో ఎంత బాగా అలంకరించారనేది మీరు ఇక్కడ చూడచ్చు ఇక్కడ మనం ఏదైనా సరే అనుకుని ప్రసాదం కనుక వినాయకుడికి చేయించుకున్నట్లయితే అన్ని పనులు చక్కగా నెరవేరుతాయండి ప్రసాదం కూడా చాలా బాగా చేస్తారు అసలు ఇట్లా మనకి ఉండ్రాళ్ళు అనేవి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అన్నమాట కంప్లీట్ నెయ్యితో చేస్తారు చాలా బాగుంటాయి ఉండ్రాళ్ళు ఇంకా మనం అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి ఇక్కడ టెంపుల్ సరౌండింగ్ అంతా చూపిస్తున్నా నేను ఇక్కడ దీపారాజనలు పెట్టుకుంటారు ఇది వినాయకుడి వాహనము మూషికం పైన వినాయకుడు కూర్చుని ఉన్నాడు ఇది అయ్యప్ప స్వామి ఇక్కడ నిత్యం హోమాలు జరుగుతూ ఉంటాయి మనం గనక అమౌంట్ పే చేసుకుంటే మన పేరు పైన వాళ్ళు ఇక్కడ హోమం చేస్తారు మన గోత్రనామాలు చెప్పినట్లయితే ఇంకా ఈ టెంపుల్లోనే చాలా దేవుడు గుడులు ఉన్నాయండి ఇది వెంకటేశ్వర స్వామి గుడి మొత్తం టెంపుల్ లోపలే ఉంటాయి ఇవి నవగ్రహాలు ఇక్కడ పెద్ద ధ్వజస్తంభం ఉంటుంది ఇలా ధ్వజస్తంభం నుంచి మనం పక్కకు తిరిగినట్లయితే ఇక్కడ నాగ ప్రతిమలు రావి చెట్టు కింద ఉంటాయి పెద్ద రావి చెట్టు అండి ఇది చాలా పెద్దది ఇక్కడ నాగప్రతిమల నుంచి కనుక మనం పక్కకు వెళ్ళినట్లయితే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అన్ని లోపల చిన్న చిన్న టెంపుల్స్ అనమాట ఇంకా మళ్ళీ ఇవి పెద్ద వినాయకుడి గుడిలో ఆ ప్రాంగణం లోపలే ఉంటాయి ఇవన్నీ ఇవి ఆంజనేయ స్వామిది ఇది మెయిన్ గర్భగుడి ఎదురుగుండా ఉన్న ధ్వజస్తంభం ఇది వినాయకుడి గుడికి ఎదురుగుండా ఉంటుంది చాలామంది జనాలు వస్తూ ఉంటారండి వెళ్తూ ఉంటారు స్వామివారి అనుగ్రహం పొందడానికి అసలు ఖాళీ ఉండదు టెంపుల్ ఇక్కడ నవరాత్రుల్లో నిన్న రోజు ఆఖరి రోజు కనుక చాలామంది వచ్చారండి దర్శనానికి మేము కూడా నిన్న వెళ్ళి పూజ చేయించుకున్నాం గర్భగుడిలోకి వెళ్ళనిచ్చారు మమ్మల్ని మేము ప్రసాదం చేయడానికి కట్టాము కాబట్టి ప్రసాదం తీసుకోవడానికని వెళ్ళాము ఇది లోపల గర్భగుల్లో ఎంత బాగా అలంకరించారో చూడొచ్చు దేవుణ్ణి మీరు కూడా స్వయంగా ఆ దేవుణ్ణి దర్శించుకోవచ్చు అనమాట చక్కగా మనం గరిక తీసుకువెళ్ళినట్లయితే పువ్వులు తీసుకుని వెళ్ళినట్లయితే మనం ఏం తీసుకువెళ్ళినా కూడా మనకి లోపలికి అనుమతినిచ్చి చక్కగా మనం తీసుకొచ్చిన పువ్వులు అన్నీ కూడా దేవుడికి పెడతారు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఇంకా శివాలయం కూడా ఉందండి అమ్మవారి గుడి కూడా ఉంది ఇది శివాలయము ఇది అద్దాల మండపం అంటాము స్వామివారిని ఇక్కడ ఉయ్యాలలో కూర్చోబెట్టి సిద్ధి ఉద్ది అమ్మవారితో పాటు పక్కనే ఉండి ఇది అద్దాల మండపము చుట్టూ అద్దాలు ఉంటాయి ఇంకా టెంపుల్ ఎంట్రన్స్ మనకి ఇటువైపు ఉంటుంది కానీ అనేది మనకి ఈస్ట్ సైడ్ నుంచి ఇస్తారనమాట నిన్న నవరాత్రుల్లో లాస్ట్ రోజు కనుక స్వామివారిని ఊరేగింపు కోసం పూజారి గారులు ఇక్కడ రెడీ చేస్తున్నారు రథాన్ని ఎంత బాగా రెడీ చేశారు ఎంత బాగా డెకరేట్ చేశారని మీరు ఇక్కడ చూడొచ్చు అసలు ఈ రథము ఎంత బాగా రెడీ చేశారంటే వాళ్ళు ఇంకా కంప్లీట్ చేయలేదు చేస్తున్నారు ఇంకా లోపల ఉన్నారు ఇది ఈవినింగ్ టైంలో లాగడానికని వీళ్ళు రెడీ చేసి పెడుతున్నారు మేము వెళ్ళేసరికి నిన్న ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అట్లా అయ్యింది ఆ టైంకి వెళ్ళాం టెన్ థర్టీకి వెళ్ళాం టెన్ థర్టీ నుంచి వన్ వరకు స్పెండ్ చేసి మొత్తం అన్ని దేవుళ్ళని చూసుకుని ప్రసాదం తీసుకుని వచ్చామన్నమాట అప్పటికి ఇది రెడీ చేస్తున్నారు ఈవినింగ్ ఈ రథయాత్ర ఉంటుందని చెప్పారు లోపల స్వామివారు విఘ్నేశ్వర స్వామివారు ఇంకా బుద్ధి అమ్మవారులతో లోపల విగ్రహాలు ఉన్నాయి రెడీ చేస్తున్నారు ఇక్కడ మీరు చూడవచ్చు ఎన్ని రకాల పువ్వులు ఆకులతోటి ఇలా మొత్తం అంతా రెడీ చేశారండి అంతేకాకుండా లోపల ఇంకా చాలా మంచి శిల్పాలు ఇట్లా గోడకి చెక్కి ఉన్నాయి అమ్మవారి విగ్రహాలు బాలా త్రిపుర సుందరి దేవి కింద మంత్రాలతో సైతంగా అన్నీ ఇచ్చారండి ఇట్లా ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క అవతారంలో ఉన్నట్టు ఈ గోడల పైన ఉంటాయి చాలా బాగుంటుందన్నమాట అసలు మనం ఎంతసేపు టెంపుల్లో కూర్చున్నా బయటికి రాబుద్ది కాదు ఇంకా కొంచెంసేపు ఉండాలనే అనిపిస్తూ ఉంటుంది అంత ప్లెజెంట్గా ఉంటుంది మనకి మంచిగా అనుకున్న పనులు కూడా అవుతాయి అన్నమాట ఇంక ఇక్కడ పులిహోర కూడా ఉంటుందండి పులిహోర కూడా చాలా బాగుంటుంది మెయిన్ ఏంటంటే వినాయకుడికి మనం ఉండ్రాళ్ళు ఎక్కువ ఇష్టం గనక మనం ఏదైనా ప్రసాదం చేయించుకున్నప్పుడు ఎక్కువ ఉండ్రాళ్ళని చేయించుకుంటాం గనక మీరు ఎప్పుడైనా సరే అనుకున్న పని అవ్వాలనుకుంటే ఒక్కసారి సికింద్రాబాద్ వినాయకుడికి కనుక మరి మీరు వెళ్ళినట్లయితే మీకు చాలా ఆనందం కలుగుతుంది మనసుకి ప్రశాంతత కూడా ఉంటుందండి అలా కాకుండా మీరు అనుకున్న పనులు కూడా తప్పనిసరిగా అవుతాయన్నమాట అంత మహిమ గల విఘ్నేశ్వరుడు అక్కడ అయితే మేము ఇంకా రథయాత్ర వరకు ఉండలేదు ముందే వచ్చేసాము కాకపోతే వ్యూవర్స్ అందరికీ ఒక్కసారి చూపించడం కోసం అని చెప్పి ఈ వీడియో నేను చేశానండి మరి మీరు అందరూ కూడా ఒక్కసారి స్వామివారిని దర్శించుకుని మీరు కూడా వీలైతే ప్రసాదం చేయించుకోవడానికి ప్రయత్నించండి తప్పనిసరిగా మీరు అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి మేము రెగ్యులర్గా అక్కడికి వెళ్తూనే ఉంటాము వినాయకుడికి ప్రసాదం కూడా రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటామండి అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అంత మెత్తగా స్మూత్గా మంచి గుమ్మఘమ్మలాడే నెయ్యి వాసనతో ఉంటాయి ఉండ్రాళ్ళు అనేవి తీసుకొచ్చి అందరికీ పంచిపెట్టాము నిన్న అక్కడ తయారు చేసిన ప్రసాదము సో టెంపుల్ వల్లే తయారు చేసి మనకి ఇస్తారు మనం డబ్బులు కట్టేస్తే దానికి ఏ రోజైతే మనం అనుకున్నామో ఆ రోజుకి కనుక ప్రసాదానికి డబ్బులు కడితే ఆ రోజు మన పేరు పూజ చేస్తారు మనం వెళ్తే అంతేనండి మరి మీరందరూ కూడా ఒక్కసారి అక్కడికి వెళ్ళి స్వామివారి అనుగ్రహం పొందుతారని నేను ఈ వీడియోని అప్లోడ్ చేశానండి ఇంకా మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్